అందరికీ నమస్కారం ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం సుస్వాగతం కొత్త వారం వచ్చేసింది కొత్త ప్రాంతానికి సంబంధించిన చక్కటి రుచికరమైన వెరైటీ వంటలతో రెడీగా ఉన్నాను సో మరి ఏ ప్రాంతం గురించి మాట్లాడనా ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలు కూడా చెప్తూ ఉంటాను కదా సో ఈ వారం అంతా నేను చూపించబోయే స్టేట్ రెసిపీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్ కి చాలా చక్కటి ప్రత్యేకత ఉందండి అదేంటో చెప్పనా భారతదేశానికి మొట్టమొదట సన్ రైజ్ అనేది వీళ్ళే చూస్తారన్నమాట అంటే సన్ రైజ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఈ సూర్యోదయం చూడడానికి చాలా మంది ప్రాంతానికి వెళ్తూ ఉంటారు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సూర్యుడు చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాడు అండ్ కిరణాలు కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ లోని కనిపిస్తూ ఉంటాయి అండ్ అంతే కాదు ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ప్రాంతాల గురించి చెప్పుకుంటే భూటాన్ ఉంది బోర్డర్ లోని అస్సాం ఉంది ఓకే మీ గెస్ రైటే మన నార్త్ ఈస్ట్ లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం సో ఈ వారం అంతా మీకు అరుణాచల్ ప్రదేశ్ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నాను సో ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోయే రెసిపీ పేరు కురా కురా అంటే ఒక చక్కటి పాన్ కేక్ మరి వీళ్ళు పాన్ కేక్ ఎలా తయారు చేసుకుంటారు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అలాంటి విషయాలన్నీ తెలియజేస్తూ ముందుగా కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం కురాకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి సో కురా అంటే పాన్ కేక్ ఒక చక్కటి పాన్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్ స్టైల్లో అన్నమాట సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ రెడీ చేసుకుందాము ఇదేంటంటే బ్రేక్ఫాస్ట్ కి చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ వీళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ కి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటారు సో బ్రేక్ఫాస్ట్ కి ఈ రెసిపీని చూస్ చేసుకున్నారు అంటే డెఫినెట్లీ ఈ రెసిపీ హెల్త్ కి చాలా మంచిది మనం వాడేది బక్వీట్ అండి బక్వీట్ ఫ్లోర్ అంటే బులుగుర గోధుమల పిండి ఎందుకు బులుగురు గోధుమలు గోధుమలు కాదు అనుకుంటే గోధుమల కన్నా మనకి గోధుమల గ్లూటెన్ ఉంటుంది కదా బులుగురు గోధుమలో ఉండదన్నమాట సో గ్లూటెన్ వల్ల చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి మెయిన్ సమస్య ఒకటి మీకు చెప్పనా మనం చేతుల మీద ఇలా అంటే కొంచెం రఫ్గా అనిపిస్తుంది చిన్ 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 పింపుల్స్ లాగా చాలా మంది తగులుతూ ఉంటాయి కదా అది దేని వల్ల వచ్చిందో అర్థం కాదు మీకు ఒకవేళ గ్లూటెన్ ఎలర్జీ ఏదైనా ఉంటే కూడా అలా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట సో అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే గోధుమ పిండిని కొంచెం తక్కువగా వాడుకోవాలి సో అలా గోధుమ పిండి తక్కువగా వాడుకునే బదులు కూడా మనం ఈ బక్వీట్ని వాడుకోవచ్చు బులుగురు గోధుమలు ఇప్పుడు ఇది మార్కెట్లో చాలా బాగా దొరుకుతుంది సో మీరు కూడా ఒకసారి గోధుమ పిండికి బదులుగా దీన్ని వాడడానికి ట్రై చేయండి వేసేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం చాలా సింపుల్ రెసిపీ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇదేంటంటే రైస్ స్టార్చ్ వీళ్ళ దగ్గర ఫేమస్ ఫుడ్లోని ఫస్ట్ లిస్ట్లో ఉండేది ఏంటో తెలుసా రైస్ వాటర్ దీన్ని రైస్ బీర్ అని కూడా అంటారన్నమాట అంటే ఏం లేదండి గంజి వీళ్ళు ఎక్కువగా రైస్ తీసుకుంటారు అలాగే ఈ స్టార్చ్ కూడా తీసుకుంటారన్నమాట ఈ గంజిని కూడా తీసుకుంటారు మనం గంజి అంటాము వాళ్ళు రైస్ బీర్ అంటారు దీన్ని రకరకాల ఫ్లేవర్స్తో తయారు చేస్తారంట అంటే నిమ్మరసం పిండి అల్లం వేసుకొని అఫ్కోర్స్ చాలామంది ఊళ్ళలో కూడా అలా తయారు చేసుకుంటారు ఇది చాలా చాలా ఎనర్జెటిక్ అన్నమాట ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తుంది హెల్త్కి చాలా మంచిది సో పొద్దున్నే వీళ్ళు ఈ ప్యాన్ కేక్స్లోని ఇది కలిపి తీసుకుంటారు సో నీళ్ళకి బదులు మనం ఈ రైస్ బీర్ కలుపుకుందాం గంజి అనే కన్నా రైస్ బీర్ అంటే కొంచెం వెరైటీగా ఉంది కదా సో అలాగే అనుకుందాం మనం సింపుల్ ప్యాన్ కేక్స్ సో బాగా కలిపేసుకోవాలి ఎప్పుడైనా ఇంట్లోని ఇడ్లీకి పప్పు వేయలేదు లేకపోతే దోశలకి పప్పు పులవలేదు ఉప్మాకి బియ్యం రవ్వ లేవు గోధుమ రవ్వ లేవు సరిపోలేదు అలా ఉంటాయి కదా చాలా ప్రాబ్లమ్స్ అన్నాక ఇంట్లోని చాలామందికి ఎస్పెషలీ హౌస్ వైఫ్స్ని హోమ్ మేకర్స్ని అడిగితే చెప్తారు సడన్గా అన్ప్లాన్డ్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి ఏం చేయాలో తెలీదు ఇలా ప్లాన్ చేయండి చూసారు కదా సింపుల్గా మీ ముందే ఎలా కలిపేసాను నేను ఈజీగా అయిపోతుంది అరుణాచల్ ప్రదేశ్ ఏంటంటే చూడటానికి చిన్న ప్లేసే కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ టూరిజంకి పెట్టింది పేరండి టూరిస్టులు ఎక్కువగా వస్తారు మనకి అస్సాం కానివ్వండి నేపాల్ కానివ్వండి సిక్కిం అలాగే అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా టూరిజం ప్లేస్లు బోల్డ్ అని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కడికో స్విట్జర్లాండ్కి లేకపోతే ఎక్కడో వియత్నాంకి వెళ్ళే బదులు ఒకసారి ఈ ప్లేసెస్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లష్ గ్రీన్ అనమాట అంటే గ్రీన్ మౌంటైన్స్ చక్కగా అందంగా ఎటు చూసిన గ్రీనరీ అలాగే వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాంతాల్లోని బ్యూటిఫుల్గా ఉంటుందిలేండి మీకు టైం పాస్ అవుతుంది రిలాక్సింగ్గా కూడా ఉంటుంది హాలిడే ఓకే స్టవ్ ఆన్ చేసుకుంటాను కొంచెం నూనె వేసుకుందాం వీళ్ళు అక్కడ భాషలోని కురా అంటారు
యాక్చువల్లీ వీళ్ళ మెయిన్ లాంగ్వేజ్ ఏంటో చెప్పనా? ఇంగ్లీష్ అండి. నమ్ముతారా? అసలు భారతదేశం అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే హిందీ కదా అంటారు కదా, కానీ ఇక్కడ ఫస్ట్ నుంచి ఇంగ్లీషే మాట్లాడతారంట. అంటే మన బ్రిటిషర్స్ రూల్ చేసినప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని ఎక్కువగా ఇంగ్లీష్ స్పీకింగ్ ప్లేస్గా నోటిఫై చేస్తారనమాట. ఆ తర్వాత హిందీ కూడా మాట్లాడతారు. సో హిందీ వచ్చినా ఇంగ్లీష్ వచ్చినా అరుణాచల్ ప్రదేశ్ అంతా మీరు హ్యాపీగా తిరిగి వచ్చేసేయచ్చు. ఓకే, నూనె కాస్త వేడెక్కింది. సో ఇలా జారుగా కలుపుకోవాలి, మరీ పల్చిగా కాకుండా. మనకి బక్వీట్లో ఏంటంటే ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. వాళ్ళైతే ఇలా ప్లెయిన్గా ప్రిపేర్ చేసుకుంటారు. మనకు ఒకవేళ వెజిటబుల్స్ కానీ లేకపోతే ఏమైనా ఫ్రూట్స్ అండ్ నట్స్ వేసుకున్నా సరే బాగుంటుంది. అంటే కాజు తరిగి కానీ లేకపోతే బాదాం పిస్తా ఇలాంటివన్నీ తరిగి వేసుకోవడం, చక్కగా క్యారెట్ గ్రేట్ చేసి బీట్రూట్ గ్రేట్ చేసి వేసుకుంటే కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో అరుణాచల్ ప్రదేశ్ గురించి చెప్పాలంటే వీళ్ళు రైస్ ఎక్కువగా తీసుకుంటారు. అక్కడ పండేది కూడా ఎక్కువ బియ్యం పండుతాయి అన్నమాట, చక్కగా వరి పండుతుంది. అండ్ గోధుమలు కూడా బాగా పండుతాయి. సో గోధుమలతో తయారు చేసిన రెసిపీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ అంతేకాకుండా మీట్ ఎక్కువ తీసుకుంటారు, చికెన్ తీసుకుంటారు, ఫ్రెష్ వెజిటబుల్స్. ఎడ చూసినా గ్రీనరీ కదా, ఇక్కడ వాళ్ళకి ఫ్రెష్గా వెజిటబుల్స్ బాగా దొరుకుతాయి అన్నమాట. సో వెజిటబుల్స్ కూడా బాగా తీసుకుంటారు. సో చూద్దాం ఎంతవరకు వచ్చిందో ప్యాన్ కేక్. చక్కగా ఫ్రై అయింది. సో ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. పిల్లలకి మీరు అట్టు వేసాను తిను అంటే తినరు, కానీ ప్యాన్ కేక్ చేస్తున్నాను అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. కొన్ని వర్డ్స్ ఫ్యాన్సీ నేమ్స్ అయినా సరే అవి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి అన్నమాట. సో మీ పిల్లలకి ఇంట్లో ఇలాంటివి చేసేటప్పుడు ప్యాన్ కేక్ చేసి పెడుతున్నాను చెప్పండి. చాలా ఇష్టంగా వెయిట్ చేస్తూ ఉంటారు, మమ్మీ ఎప్పుడు ఫినిష్ చేస్తాం, నేను ఎప్పుడు తింటాను అని. అండ్ అలాగే వాళ్ళకి మరింత కొంచెం యమ్మీ టేస్ట్ని మీరు ప్రజెంట్ చేయడానికి కొంచెం నట్స్ కానీ, రేజన్స్ కానీ, సీడ్స్ కానీ ఇలాంటివి ఏవైనా వేసి పెట్టండి, లేదా క్యారెట్ని స్మైలీ షేప్లో కట్ చేసి పెట్టండి, వాళ్ళకి నచ్చుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను కూడా కొంచెం బాదాం, గ్రేట్ చేసిన బాదాం వేసుకుంటున్నాను. కురా రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కురాకి కావలసిన పదార్థాలు: బులుగురు గోధుమ పిండి ఒక కప్పు, గంజి ఒక కప్పు, ఉప్పు తగినంత, నూనె ఒక టీ స్పూన్. కురా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లోకి బులుగురు గోధుమ పిండి వేసుకుని తగినంత ఉప్పు, ఉడికించిన అన్నం, నీళ్లు, గంజి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కాస్త నూనె వేసి, నూనె వేడెక్కాక ఈ పిండిని ప్యాన్ కేక్ లాగా వేసుకుని మూత పెట్టి రెండు పక్కల ఎర్రగా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కురా రెడీ. కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూస్తారు కదా. సో ఈ టేస్టీ టేస్టీ ప్యాన్ కేక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. అండ్ క్రిస్పీగా ఫ్రై అయింది. మనం ఇందులో రైస్ స్టార్చ్ వేసుకున్నాం కదా, అదే వాళ్ళు రైస్ బీర్ అంటారు. దానివల్ల ఏంటంటే మనకి అరుగుదలకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది, అండ్ ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ వస్తుందండి. సో టేస్ట్ చేస్తాను. చట్నీస్తో చాలా బాగుంటుంది. అంటే మనం తయారు చేసుకునే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, లేదంటే సాస్, ఇంట్లో టొమాటో సాస్ ఉండడం నార్మల్గా ఈ మధ్య కామన్ అయిపోయింది కదా, సాస్తో బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా చేయాలంటే దీంట్లో చిన్న మోడిఫికేషన్ చెప్పనా, కాస్త బెల్లం వేయండి, అప్పుడు స్వీట్ స్వీట్ ప్యాన్ కేక్స్ లాగా భలే ఉంటాయి. ఈవినింగ్ పిల్లలకి కొంచెం స్వీట్ లాగా ఏదైనా పెడితే బాగుంటుంది కదా, వాళ్ళకి ఇష్టంగా తింటారు కదా. సో కాస్త బెల్లం కలిపివేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో అదండి ఫస్ట్ రెసిపీ అరుణాచల్ ప్రదేశ్ది, తప్పకుండా ట్రై చేయండి. సో మరి మన నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ రెసిపీ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ, అదేంటంటే లుక్తర్ అన్నమాట. పేరు లుక్తర్, కానీ ఇది ఒక చికెన్ రెసిపీ. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం. కావలసిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇది చికెన్ రెసిపీ అన్నాను కదా, మీరు అసలు పేరుని ఏం పట్టించుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు అలా పిలుస్తారనమాట లుక్తర్ అని. బట్ మీరైతే దీన్ని చికెన్ ఫ్రై అనొచ్చు, ఎందుకంటే ఇది ఫ్రై రెసిపీ అనమాట.
అండ్ అంతేకాదు మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా అరుణాచల్ ప్రదేశ్ గురించి బ్రిటిషర్స్ ఇక్కడ ఒక అడ్డా చేసుకున్నారన్నమాట అంటే ఈ ప్లేస్ లో బ్రిటిషర్స్ ఎక్కువ రోజులు ఉండి రూల్ చేశారు ఈ ప్లేస్ చల్లగా ఉంటుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది సో బ్రిటిషర్స్ కి ఏంటంటే ఆ ప్లేస్ బాగా నచ్చేసింది బ్రిటిషర్స్ అనగానే మనందరికీ తెలుసు కదా యూకే బ్రిటన్స్ అన్నమాట యూకే చల్లగా ఉంటుంది కదా వాళ్ళు ఎప్పుడైతే ఇండియా వచ్చారో అలాంటి చల్లటి ప్రదేశాలను ఎక్కువగా ఇష్టపడేవారు అండ్ ట్రేడ్ చేయడానికి కూడా బాగుండేవి ట్రేడ్ అంటే ఇక్కడ నుంచి గూడ్స్ వేరే చోటకి తరలించడానికి అక్కడ నుంచి ఏమైనా తెచ్చుకోవడానికి ట్రేడ్ చేయడానికి కూడా ఈజీగా ఉండే బార్డర్స్ ని చూస్ చేసుకునేవారు అన్నమాట సో ఈ అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ ఏంటంటే ఒకవైపు భూటాన్ ఉంటుంది ఇంకోవైపు చైనా ఉంటుంది అన్నమాట అందుకే సో ఆ ప్లేస్ గురించి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను ముందైతే వంట స్టార్ట్ చేస్తాను సో చికెన్ ఫ్రై కదా తొందరగా చేసేసుకుందాం వీళ్ళు కారం బాగా తింటారు పర్వాలేదు సో మనం ఏం చేయాలంటే డ్రైగా ఎండుమిరపకాయల్ని ఇలా రోస్ట్ చేసుకోవాలి క్విజిన్స్ లోని స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ప్రతిదీ మసాలాలు అవి ముందే చేసి పెట్టుకోరు అప్పటికప్పుడు అలా చేస్తారన్నమాట అందుకే ఆ ఘాటు కానీ ఆ ఫ్లేవర్ కానీ పోకుండా అలా రెసిపీ ఉంటుంది ముందే చేసి ఎంత సీల్డ్ డబ్బాలో మనం పెట్టినా దాని ఆ ఒరిజినల్ అరోమా అనేది పోతుంది సో అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది రెడీమేడ్ చిల్లీ ఫ్లేక్స్ దొరుకుతాయి కానీ కారం పొళ్ళు దొరుకుతాయి కానీ నేను ఆ వేయట్లేదు వాళ్ళు ఎలా చేస్తారో అలా చేద్దాం సో ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట ఎండుమిరపకాయలు తొందరగా వేగిపోతాయి కొంచెం వేగాలి సో ఇక్కడ నాన్ వెజ్ బాగా తింటారు చేపలు రొయ్యలు కూడా బాగా తింటారండి ఎందుకంటే బ్రహ్మపుత్ర వ్యాలీకి వీళ్ళు కనెక్ట్ అయి ఉన్నారన్నమాట వీళ్ళ దగ్గర ఇంకా చాలా రివర్స్ లేక్స్ ఉన్నాయి అందులో లోహిత్ లేక్ అని అంటే లోహిత్ డిస్ట్రిక్ట్ అని ఒక ప్లేస్ ఉంటుంది లోహిత్ అంటే పేరు కదా మనకి చాలామంది సౌత్ ఇండియాలోని లోహిత్ అని పేరు పెట్టుకుంటారు కానీ అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ అనే డిస్ట్రిక్ట్ ఉందన్నమాట అక్కడ ఒక చక్కటి రివర్స్ లేక్స్ ఇవన్నీ ఫ్లో అవుతూ ఉంటాయి కాబట్టి ఫ్రెష్గా వీళ్ళకి ఫిష్ ష్రింప్ అంటే ప్రాన్స్ రొయ్యలు ఇవన్నీ బాగా దొరుకుతాయి ఓకే వేయించేసాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు తీసుకుందాం చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ ఏం మసాలాలు ఉండవు కానీ భలే టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఏం చేయాలంటే బోన్లెస్ చికెన్ తీసుకోవాలి బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వేసేసుకుందాం వేసుకొని నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి ఫస్ట్ చికెన్ ఉడికించుకోవాలి అప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుంటే చికెన్ పీసెస్ కి బాగా పడుతుంది అన్నమాట కలిపేసుకుందాం ఒకసారి సో ఇందాక నేను మీకు ఎపిసోడ్ లో చెప్పాను కదా సన్ రైజ్ కి అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ అని సో అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ లోని ఆ సన్ రైజ్ అయ్యే ప్లేస్ ఏంటి అంటే డోంగ్ వ్యాలీ అంటారు ఈ డోంగ్ వ్యాలీ అన్నది మీరు ఎప్పుడైనా గూగుల్లో సెర్చ్ చేయండి చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట సన్ రైజ్కి ఇదే ఫస్ట్ అంటే ఫస్ట్ అక్కడే సన్ రైజ్ వస్తుంది కాబట్టి ఈ ప్లేస్ అంతా పాపులర్ అయింది సో ఈ డోంగ్ వ్యాలీలో సన్ రైజ్ చూడాలి అంటే 5 గంటలకు వెళ్ళకూడదు పొద్దున్న 3 గంటలకు అవుతుంది అన్నమాట ఎందుకంటే సన్ రైజ్ అక్కడ 3 గంటలకు అయ్యాక అలా మన వైపు వచ్చేటప్పటికి 4, 5 అలా టైం మారుతూ వస్తుంది సో వీళ్ళు సన్ రైజ్ చూడడానికి 2:33 కల్లా ఆ డోంగ్ వ్యాలీ వ్యాలీ అంటే కొండ ప్రదేశం కదా ఆ కొండపైకి ఎక్కి అక్కడ కూర్చుంటారనమాట సమ్ 1280 మీటర్స్ హైలో ఉంటుంది ఆ ప్లేస్కి వెళ్తారు సో సన్ రైజే కాదు సన్ రైజ్ అయ్యాక ఇంకేం చూడొచ్చు తెలుసా చైనా బార్డర్ కనిపిస్తుంది మయన్మార్ బార్డర్ కనిపిస్తుంది అనమాట అండ్ ఫుల్ గ్రీనరీతోని పెద్ద పెద్ద చెట్లతో ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ప్యారడైజ్ ఫర్ ఫోటోగ్రాఫర్స్ అంటారు ఈ ప్లేస్ని ఫోటోగ్రఫీ వచ్చిన వాళ్ళు కానీ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ మంచి ఫోటోలు తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఈ ప్లేస్ చూడాల్సిందే ఇక్కడికి వెళ్ళారనుకోండి మీరు వేరే ఏ ఫారిన్ కంట్రీ లైక్ స్విట్జర్లాండ్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా సరే అబ్బా అదేం చూస్తావులే ఇంతకన్నా బాగుంటుందా అని అనిపిస్తుంది అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇప్పుడిప్పుడే ఇంకా టూరిజం బాగా డెవలప్ అవుతుంది అక్కడ
మనకి కొంచెం డోంగ్ వ్యాలీ అనేది పాపులర్ కాకపోవచ్చేమో గానీ నార్త్ లో మాత్రం ఈ డోంగ్ వ్యాలీకి చాలా క్రేజ్ ఉంది. సో చికెన్ బాగా ఉడుకుతుంది, మూత తీసేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి చక్కగా గ్రైండ్ చేసేస్తాను, పౌడర్ లాగా వస్తుంది. ఓకే, సో మన చిల్లీ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ చికెన్ బాగా ఉడికితే సరిపోతుంది, ఆ తర్వాత మనం నూనె వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే బాగా ఉడకాలి, నేను బాగా ఉడికించి పెట్టుకుంటాను. సో వాటర్ అంతా డ్రై అయింది, చూసారు కదా చికెన్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని మనం నూనెలో ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఒక స్నాక్ లాగా, స్టార్టర్ లాగా తీసుకోవచ్చు, లేదా సాంబార్ రైస్, దాల్ రైస్ అలాంటి వాటి కాంబినేషన్లో కూడా మనం కర్రీ లాగా తీసుకోవచ్చు అన్నమాట. మనం ఎండుమిరపకాయల్ని వేయించి పొడి చేసుకున్నాం కదా, ఈ పొడిని ఇప్పుడు మనం దీని మీద వేసుకోవాలి. మనం ముందే ఎందుకంటే చికెన్ని ఉడికించేసుకున్నాము, ఈ ఎండుమిరపకాయల పొడి వేసాక ఎక్కువసేపు మనం వేయించాం అనుకోండి ఆ ఎండుమిరపకాయల పొడి అన్నది నల్లగా అయిపోతుంది అనమాట. అందుకే కొంచెం ముందే చికెన్ని మనం కుక్ చేసేసుకుంటే బాయిల్ అయిపోయింది కాబట్టి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది వాళ్ళకి చాలా ఫేవరెట్ డిష్, దీన్ని వాళ్ళు ఏంటంటే రైస్తో తీసుకుంటారు. సో ఇలా బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు గార్నిష్ ఏంటంటే మనకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము కొత్తిమీర వాడచ్చు, పుదీనా వాడచ్చు. కానీ ఇలాంటి చికెన్ ఫ్రైకి కాస్త కరివేపాకు అరోమా తగులుతుంటే బాగుంటుంది కదా, అందుకే నేను కరివేపాకుతో గార్నిష్ చేస్తున్నాను. రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. లుక్టర్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ఒక కప్పు, ఎండుమిరపకాయలు ఒక కప్పు, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా. లుక్టర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఎండుమిరపకాయలు వేసి డ్రైగా రోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లోకి తీసుకుని చల్లారాక మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో బోన్లెస్ చికెన్ పీసెస్ ని వేసి నీళ్లు పోసి ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికాక నూనె వేసుకుని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఎండుమిరపకాయలు పొడి వేసి బాగా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే లుక్టర్ రెడీ. లుక్టర్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. ఎందుకో నాకు ఈ రెసిపీకి లుక్టర్ అనే పేరు నచ్చలేదు. స్పైసీ చికెన్ ఫ్రై అని పెడితే బాగుంటుంది కదా, మనకు కూడా చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ ఎనీవేస్ నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు ఎండుమిరపకాయ కారం ఘాటు ఘాటుగా ఉంది, చికెన్ బాగా ఉడికించుకున్నాం కదా సాఫ్ట్గా ఉంది. చికెన్ని లాస్ట్లోని మళ్ళీ బాగా ఎర్రగా వేస్తే గట్టిగా అయిపోయి తినడానికి కూడా కష్టంగా ఉంటుంది. సో లైట్గా వేయించి తీసేయండి, ఇది సరిపోతుంది. అంటే నేను వేయించాను చూసారా, ఈ మాత్రం చాలన్నమాట, క్రిస్పీగానే ఉంది, సూపర్గా ఉంది. సాంబార్ రైస్కి అద్దిరిపోతుందండి, బిలీవ్ మీ. ఈసారి సాంబార్ రైస్ చేసుకునేటప్పుడు బాగా మసాలాలు దంచి, ఇలాచీ పౌడర్లు, యాలకుల పొడి, ధనియాల పొడి, జీరా పొడి ఇవన్నీ వేసి చేస్తారు చూసారా చికెన్ ఫ్రై. దానికన్నా ఇది 100 టైమ్స్ బెటర్, ఈజీ అనమాట. అండ్ అప్పుడప్పుడు సండేస్ వస్తే ఈవినింగ్ అయ్యేసరికి ఏదైనా స్నాక్ చేసి పెట్టచ్చు కదా స్పెషల్గా అని ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా, ఇది చేసి పెట్టండి, స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో మరి అరుణాచల్ ప్రదేశ్ 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. ప్యాన్ కేక్ చాలా యమ్మీగా ఉంది అండ్ సింపుల్ రెసిపీ, అండ్ అలాగే ఈ లుక్టర్ చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి ఈ టేస్ట్ని. చూసారు కదండి, మరి ఈరోజు చూపించిన అరుణాచల్ ప్రదేశ్ రెసిపీస్ రెండు కూడా చాలా రుచిగా ఉన్నాయి, చాలా సింపుల్గా ఉన్నాయి.
సో ప్రతిరోజు మనం తినిందే తినాలి వండిందే వండాలి అంటే బోరింగ్గా ఉంటుంది కదా కొత్త కొత్త టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అంటే ఇలాంటి రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయాలి ట్రై చేస్తూ ఉండండి రేపు కూడా మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ సీ యూ టేక్ కేర్ బై బై